వచ్చింది అన్నది రెవల్యూషనరీ సిస్టమ్. బట్ కంపెనీలలో కూడా రూల్ చేస్తాం. అసెంబ్లీస్లో మనం మొట్టమొదటి చట్టసభలో వేఆర్ ప్యాసింగ్ వన్ యాక్ట్. 75% రిజర్వ్, 75% కంపెనీల ఉద్యోగాలు ఎక్కడన్నా ఉండు, లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. లోకల్ రిజర్వేషన్ బిగినింగ్ ఇటర్ నేను కనీసం ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకు 75% రిజర్వేషన్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇవ్వాలి. చట్టమే తీసుకొచ్చినామనంటే పాత కంపెనీలు కొత్త కంపెనీలు అన్నీ కూడా లైన్లో పడాల్సింది వస్తుంది. చాలామందికి అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు కూడా నేను చూశాను కియా మోటార్స్ అంట బాగానే ఉంది. కియా మోటార్స్ ఏదో నరేంద్ర మోడీ గారు కొరియాకు పోయినారు, కొరియా ప్రైమ్ మినిస్టర్తో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఆ తర్వాత ఇనిషియేటివ్ అక్కడి నుంచి మొదలైతే కియా మోటార్స్ ఫైనలీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి పోయింది. ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాని క్రెడిట్ తానే అని చెప్పి తీసుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంటాడు. ఫైన్, నో ప్రాబ్లం, తీసుకుంటే తీసుకున్నాం. కానీ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 5% ఉద్యోగాలు కూడా లోకల్ వాళ్ళకు లేవు. 5% కూడా లేవు అంటే ఇంకా మన చదువుకున్న మన పిల్లలకు మనమే ఉద్యోగాలు చూపించలేకపోతే ఆ ఫ్యాక్టరీలకు మనం ఇచ్చే బెనిఫిట్స్, ల్యాండ్ ఫ్రీ అంటాం, కరెంటు తక్కువ రేటు కంటాం, ఇంకో బెనిఫిట్ అంటాం, ఇంకో బెనిఫిట్ అంటాం, ఇన్నిన్ని బెనిఫిట్స్ మనం ఇస్తూ ఉండి మనం అడిగేది ఏంది, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం. అంతకన్నా మనం అడిగేది ఏంది లేను, అది ఇవ్వకపోయినప్పుడు ఇవ్వనప్పుడు ఫ్యాక్టరీలు అక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు వీళ్ళు పెట్టడం వల్ల అర్థం ఏముంది, లాభం ఏముంది, దేర్ ఇస్ నో మీనింగ్. ఎందుకు ఈ ఫ్యాక్టరీలు రావాలని మనం ఆరాటపడాలి. కాబట్టి దీన్ని పరిష్కరించే దానికోసమే 75% లోకల్ రిజర్వేషన్స్ మ్యాండేటరీ చట్టం తీసుకొస్తా ఉన్నా. ఇవన్నీ జరిగితే రేపొద్దున నాకు తెలిసినంత వరకు సబ్స్టాన్షియల్ మార్పు తీసుకొస్తాం. మన ఉద్యోగాలలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎంఫసైజ్ చేసేది ఏమిటంటే మన పాలనలో ఉద్యోగాల కల్పన. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐ వాచింగ్ దానికోసమే 50 ఇళ్ళకు ఒక ఉద్యోగం అంటున్నాం, గ్రామ వాలంటీర్ అని. అక్కడ నుంచి మొదలు పెడతాం. ఖాళీగా ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో రిటైర్ అయిన పోస్టులు లెక్కేసుకుంటే మరో 90,000 పోస్టులు, దాదాపుగా 240,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం రిక్రూట్ చేయడంలో. ఇవన్నీ రిలీజ్ చేస్తా మొత్తం ఏబిపిఎస్సీ ద్వారా మొత్తం అన్ని పోస్టులు ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని రిలీజ్ చేసేస్తా. ఏదైనా మాట చెప్పేసరికి మాట నిలబడాల. ఈరోజు ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కిరణ్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలు 87,612 కోట్ల రూపాయలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు. ఆయన 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వస్తూనే మొట్టమొదటి సంతకం మాఫీని అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. దాని తర్వాత చూస్తే నువ్వు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటనంటే సంవత్సరానికి 3,000 కోట్లు ఇవ్వాల. ఈరోజుకి కూడా చూస్తే మొత్తం 4.5 సంవత్సర కాలానికి చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చినాడని చూస్తే 4.5 సంవత్సరమే ఉంది, నెలలో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుంది అంటే అది 5 ఏళ్ళకు ఎంత ఇచ్చినాడని చూస్తే 14,800 కోట్లు. అంటే దాని అర్థం ఏంది, కనీసం 4,000 కోట్లు సంవత్సరానికి ఇవ్వాల. 87,600 కోట్ల మీద వడ్డీ, రైతులు కట్టే వడ్డీ, మినిమంలో మినిమం వేసుకున్నా కానీ ఇంటూ 9% 10% వేసుకున్నా కూడా కనీసం అంటే 8,000 కోట్లు రైతులకు వడ్డీలు సంవత్సరానికి అవుతాయి. ఈయనిచ్చింది 4,000 కోట్లు ఇలా అంటే వడ్డీలకు కూడా సరిపోలే ఈయనిచ్చింది అంటే 4,000 కోట్లు. అట్లాంటిది ఈరోజు రాష్ట్రంలో 85 లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, లెక్కల ప్రకారమే, గవర్నమెంట్ లెక్కల ప్రకారమే. 85 లక్షల మంది రైతు కుటుంబాలకు మనం ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాం అంటే ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు అని అనిపించకూడదు. 50 ఇళ్ళకు ఒక మనిషిని పెట్టి 85 లక్షల మందికి ఇంటూ 12,500 అంటే ఎంత, 10,600 కోట్లు అంటే ఆయన 4,000 కోట్లు ఇవ్వడానికి అంతంత అవస్థలు పడిన పరిస్థితుల్లో మనం 10,600 కోట్ల రూపాయలు రైతులకు సహాయం చేస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మే మాసంలో 12,500 చేతిలో పెడతామని
ఆశ్చర్యం ఏంటంటే 85 లక్షల మంది రైతు కుటుంబాలలో, మన రాష్ట్రంలో ఉన్న రైతు కుటుంబాలలో ఒక ఎకరా లోపు ఉన్న రైతులు, అంటే లెస్ దెన్ హాఫ్ హెక్టార్, అంటే 1.25 ఏకర్స్, అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది అనంటే 85 లక్షల మందిలో 42 లక్షల మంది రైతులు, అంటే 50% ఆఫ్ ది రైతులకు 1.25 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళకు స్ట్రీట్గా 12,500 మన చేతిలో పెట్టామనంటే, నాకు తెలిసి ఆ మనిషి ఆ 12,500తో దాదాపుగా పెట్టుబడిలో తను పెట్టుబడిలో కనీసం అంటే 60-70% ఉట్టి దీంతోనే వచ్చేస్తుంది. అంటే వరి వేసుకున్న రైతులు కూడా, అదే వేరుశనగ వేసుకున్న రైతులకైతే ఆల్మోస్ట్ 90% పెట్టుబడి చేతిలో పెట్టినట్టే అవుతుంది. సో ఇంకెవడు కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, పెట్టుబడి కోసం పెట్టుబడి లేదని చెప్పి బాధపడము, ఈ పరిస్థితులు ఉండవు. సో మనం ఏదన్నా చేసేసరికి చేయగలిగిందే చెప్పాలి, చేయలేనిది చెప్పి మళ్ళీ మనం మోసం చేస్తే చరిత్రహీనమైపోతాం.